Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. సజ్జలకు మంత్రి పదవి ఇక వారి నోళ్లకు మూత. జగన్ కొత్త మంత్రివర్గం గురించి అప్పుడే ఊహాగానాలు చాలా వినిపిస్తున్నాయి. జగన్ ఈసారి ఏర్పాటు చేయబోయేది ఖచ్చితంగా ఎన్నికల కేబినెట్. సమర్థులు నోరునేవారు అందులో వచ్చి చేరతారు. ఇక జగన్ మాటే వేదంగా భావించేవారు కూడా ఈసారి మంత్రులుగా కనిపిస్తారు. జగన్ ఆలోచనలకు అనుగుణంగా పనిచేసేవారికే పెద్దపీట వేస్తారని అంటున్నారు. అలా కనుక ఆలోచిస్తే ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కాకుండా కొత్త వారు కూడా మంత్రులుగా వచ్చి చేరే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. వైఎస్ఆర్కి ఆత్మ కేవీపీ రామచంద్రరావు అయితే జగన్కి నేడా తోడు అన్నది సజ్జల రామకృష్ణారెడ్డి అని చెబుతారు. జగన్ మనసులో ఏముందో అదే సజ్జల రామకృష్ణారెడ్డి నోటి వెంట వస్తుంది. అంతకుమించి ఒక్క అక్షరం కూడా ఆయన కొత్తగా చేర్చరు పేర్చరు అంటారు. ఇక జగన్కి అధికార ప్రతినిధి అయినా ఆయనే, అంతరాత్మ అయినా ఆయనే అంటారు. జగన్ దగ్గర సజ్జలకు ఉన్న చనువు ఎవరికీ లేదు. ఆయన మంత్రులందరికంటే పెద్ద మంత్రిగా ప్రభుత్వంలో ఉన్నారు. అలాంటి సజ్జల రామకృష్ణారెడ్డి సేవలను జగన్ ఇంకా ఎక్కువగా ఉపయోగించుకోవాలని చూస్తున్నారట. కేబినెట్ విస్తరణ అంటూ చేపడితే ఎవరూ ఊహించని వారే మంత్రులు అవుతారు అన్న టాక్ చాలా కాలంగా ఉంది. జగన్ తొలి మంత్రివర్గంలోనే ఎన్నో వింతల విశేషాలు చూపించారు. ఈసారి దానికి మించి కథ ఉంటుంది అంటున్నారు. ఇక జగన్ సీఎం అయ్యే నాటికి సజ్జల రామకృష్ణారెడ్డి ఏమీ కారు. ఆయన ఊసు కూడా పెద్దగా ఎక్కడా వినిపించలేదు. కానీ ఇప్పుడు మాత్రం సజ్జల సర్వస్వంగా ఉన్నారు. ఆయనే కన్ను ముక్కు చెవి అని కూడా చెబుతారు. అలాంటి సజ్జల విషయంలో జగన్ కీలక నిర్ణయం తీసుకుంటారని ప్రచారమైతే గట్టిగా సాగుతోంది. అదే కనుక జరిగితే సజ్జల మంత్రి కావడం ఖాయమే అంటున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఇటు పార్టీకి అటు ప్రభుత్వానికి ఇప్పుడు పెద్ద దిక్కుగా ఉన్నారు. ఆయన ఫలానా పదవిలో ఉన్నారు అని చెప్పకపోయినా అనుకున్న దానికంటే ఎక్కువ అధికారాలే ఆయనకున్నాయి. దాంతో సజ్జలను నేరుగా తీసుకువచ్చి మంత్రిని చేస్తే విపక్షాల విమర్శలు తప్పుతాయి. జగన్కి కూడా అతి పెద్ద భారం కూడా దించుకున్నట్లుగా ఉంటుంది అంటున్నారట. ఇక సజ్జల రామకృష్ణారెడ్డి ఏ హోదాలో మీడియా ముందుకు వస్తున్నారు అని ప్రశ్నించే వారికి కూడా సరైన సమాధానం కూడా ఇచ్చినట్లవుతుందట. సజ్జల రామకృష్ణారెడ్డి వంటి వారు పక్కన ఉండాలనుకోవడం జగన్కి కూడా అనివార్యమే ఈ పరిస్థితుల్లో అంటున్నారు. చూడాలి మరి ఈ ప్రచారం నిజమవుతుందో లేదో.